వైదిక క్రతువుల్లో ఆవు పాలనే ఎందుకు మనం వినియోగిస్తాం? నిజమే, ఈనాటి కాలంలో కురియన్ అనే మహానుభావుడు మన దేశంలో పెరిగేటటువంటి జనాభా నిష్పత్తిని గమనించి పాలు పాల ఉత్పత్తులు ఎంత అవసరమో గ్రహించి 70వ దశకంలోనే పాల ఉద్యమాన్ని ఆరంభం చేశాడు. వైట్ రివల్యూషన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం దాన్ని. వారి పేరు మహానుభావుడు కురియన్. ఈ మధ్యనే వెళ్ళిపోయారు. పాలు పాల ఉత్పత్తులు మనకు పూర్ణ ఆహారం అంటాం, ఆరోగ్యాన్ని అందించేవి అంటాం. పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, మజ్జిగ కావచ్చు, వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, ఐదు విధాలుగా కూడా గోమయం, అలాగే అన్ని విధాలుగా కూడా మనం గోవు యొక్క సమస్త ఉత్పత్తులను వినియోగిస్తూ ఉంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాం. దేశీయమైన గోవు తోక పొడవుగా ఉంటుంది, మూపురం పొట్టిగా ఉంటుంది. విదేశాల నుంచి వచ్చినటువంటి హైబ్రిడ్ సంకర జాతులకు సంబంధించినటువంటి గోవులు ఉన్నాయి అనేక పేర్లతో. హైబ్రిడ్ సంబంధించినటువంటి గోవుల పాలన సైతం, ఆవుల పాలన సైతం అభిషేకాలలో వినియోగించకూడదు. ఇది హైబ్రిడ్, ఇది దేశీ అని ఎలా తెలుస్తుంది? హైబ్రిడ్ ఆవులకు తోక పొట్టిగా ఉంటుంది, మూపురం చాలా పెద్దగా ఉంటుంది. ప్రశ్నకేమిటి సమాధానం? గేదె పాలు కానీ, మేకపాలు కానీ, వేరే జంతువుల పాలు కానీ పూజలలో ఎందుకు వినియోగించరు? ఇది ప్రశ్న. ఇది నిజమైంది. హైబ్రిడ్ లేదా దేశీ అనే విషయం అనుబంధంగా చెప్పేది అవుతుంది. ప్రధానమైన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, అజహ మేక అని చెప్తారు, అజోవా ఏకపాదకామేత, ఈ మేకకి సంబంధించిన పాలని కూడా అభిషేకాలలో పూజలలో వినియోగించకూడదు. కానీ అగ్నిహోత్రంలో జీవజ్వల్యమానంగా జీవాల పెరిగే సమయంలో ఆ జీవాలను నియంత్రించే నిమిత్తమే మేకపాలు వినియోగించాలి. అలాగే అగ్నిహోత్రాన్ని నిర్వహించేటటువంటి సమయంలో ఆ యజ్ఞశాల చుట్టూరా కూడా రక్షగా మేకపాలు వినియోగించాలి. ఇక దేవతారాధనలో గేదె పాలు ఎందుకు వాడరు? ఆవు మనకు దేవతారూపంగా చెప్పబడినటువంటిది. సమస్తమైన దేవతలు ఆవు యొక్క 53 శారీరక అవయవ భాగాలలో ఉన్నట్లుగా వేదం వర్ణిస్తుంది. కామధేనువు, సురభి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవితో సమానంగా సముద్రంలో నుంచి ప్రాదుర్భావం చెందిన 21 రూపాలలో గోమాత ఒకటి. గో ఉత్పత్తులన్నీ ఇందుకోసమే వినియోగిస్తారు. ఆ గో ఉత్పత్తులలో అత్యంత శ్రేష్టమైనది, శిఖరాయమానమైన స్థానం పొందినటువంటిది ఆవు పాలు. కనుక ఆవు పాలనే పూజలలో వినియోగిస్తారు. అన్నట్టు చిన్నారి శిశువుకు పుట్టిన వెంటనే తల్లిపాలు చాలా శ్రేష్టం అంటున్నారు ఆధునిక వైద్యులు. నిజమే. అనివార్య కారణాల చేత అలా తల్లిపాలు లభించని పక్షంలో వారికి ఆవు పాలు మాత్రమే అందించాలి. ఆవు పాలు ఒక భాగా అంటే 25%, 75% మంచినీరు కలిపి ఆ 75% నీరు 25% పాలు కలిపిన ఆ ప్రమాణాన్ని కాసింత గోరువెచ్చగా చేసి చిన్నారి బాలుడికి అందిస్తే అంతే శక్తివంతమైనటువంటి జీవితాన్ని అతడు పొందగలుగుతాడు, ఆరోగ్యం పుంజుకుంటుంది అంటుంది శాస్త్రం. ఇలాంటి అనేక కారణాల చేత ఆయుర్వేద రహస్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆవు పాలే శ్రేష్టం, దేశీయమైన ఆవు పాలు మరింత శ్రేష్టం. ఇది సమాధానం.